हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल विश्या ब्लॉग्स अंडी। नीन पीतल वेपड़ एला चेलो चूपिस्तुन्नानंडी। पीतलु नाकु काकिनाड नुंची मा बाबाय तीसुकोच्चारु। अयि शुभ्रंगा शुभ्रं चेसि वाटिनि आ उप्पु पसुपु वेसि क्लीन चेसुकुन्नानंडी। चूडंडी पीतलु, दानिकि कावाल्सिन पदार्थालु उल्लिगड्ड पेस्ट अंडी। चूडंडी पीतलु इला क्लीन चेसि पेट्टुकुन्नानु। నాకు చేయడం రాదండి, మా బాబాయ్ చేశారు నాకు। నేను ఇది పీతల ఫ్రై ఇనుప కళాయిలో వేసానండి। ఫస్ట్ పీతల ఫ్రై కదా, ఆయిల్ ఎక్కువ పడుతుందన్నమాట। ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసానండి। ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిగడ్డ పేస్ట్ చేశాను। ఒక నాలుగు మీడియం సైజ్ ఉల్లిగడ్డలు తీసుకొని వాటిని మిక్సీలో వేసుకొని పేస్ట్ చేశానండి। అది కొంచెం ఫ్రై అవ్వాలండి। అది ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి। దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ చూడండి, అల్లం కచ్చా పచ్చగా దంచుకున్నానండి నేను, అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరుతున్నాను అది। అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత టమాటా ప్యూరీ అండి, ఒక మీడియం సైజు టమాటాస్ ఒక ఐదు తీసుకొని అది కూడా మిక్సీ పెట్టాను। ఇప్పుడు ఇవంతా మిక్స్ చేసుకొని పచ్చివాసన పోయేటట్టు వేయించుకోవాలండి। అంతే, పసుపు ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసానండి। అన్నీ మిక్స్ చేసి కొంచెం ఫ్రై అయ్యాక పచ్చివాసన పోయేటట్టు ఫ్రై చేసుకోవాలండి। చూడండి, ఇప్పుడు మనము ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి। అంతే ధనియాల పొడి, ఇంట్లో రెడీ చేసుకున్న ధనియాల పొడి, గరం మసాలా, సాల్ట్ ఫస్ట్ వేసుకొని లాస్ట్లో మళ్ళీ మన టేస్ట్ చూసుకొని చూసుకోవచ్చండి। ఉప్పు ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకోవాలండి। ఇప్పుడు కారం అవన్నీ వేసాం కదా, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకొని మిక్స్ చేసుకోవాలండి। ఇప్పుడు శుభ్రం చేసుకున్న పీతలు దాంట్లో వేసుకోవాలి। చూడండి తెల్లగా భలే ఉన్నాయి కదండి। ఈ పీతలు తిన్న వల్ల కాల్షియం కూడా పెరుగుతుంది అంటండి, సీ ఫుడ్డేనండి ఇది కూడా। ఇప్పుడు వీటిని అన్నింటినీ మసాలా పట్టేటట్టు కలపాలండి ఈ పీతలకి। మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలండి। ఇలాంటి ఫ్రైలు అనేవి ఇనుప కళాయిలో వేసుకుంటేనే టేస్టీగా ఉంటాయండి। మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ చూస్తే చూడండి అది, దాంట్లో వచ్చిన వాటర్ చూడండి, ఆ పీతల్లో వస్తే చూడండి వాటర్, ఆ వాటర్తోనే ఆ పీతలు అనేవి ఉడుకుతాయండి। నేను ఇక్కడ ఎక్కడ తిననండి సీ ఫుడ్, కాకినాడ నుంచి తీసుకొస్తేనే ఏదైనా రొయ్యలైనా ఏమైనా అక్కడ నుంచి తీసుకొస్తేనే ఒక తిండిగా తింటానండి నేను। ఇది పీతలు అనేవి తొందరగా ఉడికిపోతాయండి। అగోండి లాస్ట్కి రెడీ అయిపోయిందండి పీతల ఫ్రై, లాస్ట్లో కూడా నేను కరివేపాకు వేసి సర్వ్ చేసుకున్నాను। టేస్టీ టేస్టీ పీతల ఫ్రై రెడీ అయిందండి। నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి। ఓకే అండి।